అధికార టీఆర్ఎస్ లో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు ప్రకంపనలు కొనసాగుతున్నాయి. పొంగులేటి వ్యాఖ్యలు ఇటు అధికార పార్టీలో అటు ఖమ్మం జిల్లా రాజకీయాల్లోనూ హాట్ టాపిక్గా మారాయి. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ గ్రూప్ రాజకీయాలపై అధిష్టానం సీరియస్ అయింది. మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలు హైదరాబాద్కు రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు మాజీ మంత్రి తుమ్మలతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు పలువురు నేతలు భేటీ అయ్యారు. మాజీ ఎంపీ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేసిన మరునాడే మాజీ మంత్రి తుమ్మలతో నామా పువ్వాడ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పట్ల లుకలుకలు బయటపడుతున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న ఖమ్మం జిల్లాలో చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారాన్ని లేపుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తన అనుచరులను కావాలనే వేధిస్తున్నారు, అరెస్టులు చేసి వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ కూడా కార్యకర్తలతో తన ఆవేదనను పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా మంత్రి పువ్వాడ అలాగే ఎమ్మెల్యే సంద్ర వెంకటరెడ్డి ఇద్దరు కూడా తన సన్నిహితుల్ని కూడా ఇబ్బందులు పెడుతున్నారు అంటూ కూడా బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పార్టీలో ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీలో కానీ ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కానీ టీఆర్ఎస్ పార్టీలో కొంత చర్చనీయాంశంగా మారాయని కూడా చెప్పుకోవచ్చు. దీనిపై ఆరాధించిన మంత్రి కేటీఆర్ పర్టికులర్ గా సంబంధించి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాద్ రావాల్సిందంటూ కూడా తనను కలవాల్సిందంటూ కూడా చెప్పడం జరిగింది. రేపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలాగే ఎల్లుండి మిగతా ఖమ్మం జిల్లాకు సంబంధించిన కీలక నేతలు కూడా మంత్రి కేటీఆర్ని కలిసే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు ఖమ్మం జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావును మంత్రి వడాజే గానీ ఎంపీ రామయ్య నాగేశ్వరరావు గారిని కలవడం అనేది ప్రస్తుతం ఏం జరగబోతుందనే చర్చ అయితే కొంత ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన కొంత కంప్లైంట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మంత్రి కేటీఆర్ సంబంధించి కొంత పార్టీకి అగైనిస్ట్ గా పనిచేస్తున్నారు, సొంత పార్టీ నేతల్ని బహిరంగంగా విమర్శ చేయడం అనేది కొంత ఇబ్బందికరంగా ఖమ్మం జిల్లా పార్టీలో ఇబ్బంది తలెత్తుందనే ఉద్దేశంతో కూడా మంత్రి పువ్వాడ మంత్రి కేటీఆర్ కు కంప్లైంట్ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ఎందుకు విమర్శలు చేయాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా రేపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే కేటీఆర్ కు వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏం చెప్తారో ఆ తర్వాత కేటీఆర్ ఎలాంటి సూచనలు చేసే అవకాశం ఉందని, ఎందుకు ఇంత సడన్ గా బయటకు వచ్చి విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చిందనేది కూడా శ్రీనివాస్ రెడ్డి వివరించే అవకాశం అయితే కనబడతా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలు అయితే ఒక్కొక్కటిగా లుకలొక్కలు అయితే బయటపడుతున్నాయి. ఎందుకంటే కార్పొరేషన్ సంబంధించి ఖమ్మం ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీకి సంబంధించి ఐక్యంగా ముందుకు పోవాలని కూడా కేటీఆర్ పార్టీ నేతలు సూచించే అవకాశం ఉంది. ఒకవేళ ఇతర పార్టీల వైపు ఏమన్నా పార్టీ నేతలు మొగ్గు చూపుతున్నారా, వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందనేది కూడా ఆర్దేశ్వర పనిలో ప్రస్తుతం దీనికి సంబంధించి జిల్లాకు సంబంధించి నేతలు ఏం చెప్తున్నారంటే ఎవరిపైన ఆయన పర్టికులర్ గా ఇండైరెక్ట్ గా ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు దీనికి సంబంధించి రాకేష్? ఖచ్చితంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అలాగే ఎమ్మెల్యే సంద్ర వెంకటయ్య ఇద్దరు కూడా తనకు సంబంధించిన సన్నిహితులను అలాగే పార్టీకి సంబంధించి తనకు సపోర్ట్ చేసే వారిని కావాలని టార్గెట్ చేస్తున్నారు. అనేక విషయాల్లో కూడా అరెస్టులకు గురి చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు, తనకు సపోర్ట్ చేసే వారిని ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా చెప్తున్నారు. దేనికైనా టైం వస్తుందా, టైం వచ్చినప్పుడు ఎవరేంటో తెలుస్తుందంటూ కూడా చెప్తున్నారు. అతి తక్కువ సమయంలోనే ఇంకా ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉంది, కొద్ది సమయంలోనే కూడా మీ అందరు కూడా బాధలు పోతాయంటూ కూడా శ్రీనివాస్ రెడ్డి చేయడం వ్యాఖ్యలు. అయితే వ్యాఖ్యల వెనుక ఏమర్థం ఉంది, పార్టీకి సంబంధించి ఎందుకు ఇలా బహిరంగంగా విమర్శలు చేయాల్సి వచ్చిందనే దానిపైన కూడా ఈ రోజు ఖమ్మం జిల్లాకు సంబంధించిన కొంతమంది నేతలు తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో భేటీ కావడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యల పైన చర్చించుకోవడం జరిగింది. అయితే మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కి ఏం కంప్లైంట్ చేయాలి, ఎటువంటి వివరాలు కూడా చెప్పాలనేపైన కూడా ఈ నేతలు మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే రేపు ఎలాగో శ్రీనివాస్ రెడ్డికి మంత్రి కేటీఆర్ని కలిసే అవకాశం ఉంది కాబట్టి ఆయన వర్షన్ ఆయన చెప్పుకునే అవకాశం ఉంది. ఎల్లుండి ఖమ్మం జిల్లా మిగతా నేతలందరూ కూడా మంత్రి కేటీఆర్ కలవబోతున్నారు. మరి వీళ్ళిద్దరు చెప్పిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉందని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.